అందరికీ నమస్కారం. జయ హనుమాన్ కిచెన్కి స్వాగతం. ఈరోజు పొంగల్ తయారు చేసుకుందాం. బాండి పెట్టి కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించుకున్న పెసరపప్పు వేసి 2 కప్పులు బియ్యం వేసుకోవాలి. బాగా కడిగిన తర్వాత 6 కప్పులు నీళ్ళు వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టిన బియ్యం తీసుకొని స్టవ్ పైన పెట్టి మెత్తగా ఉడికించి 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పొంగల్కి తిరుపతి పెట్టుకుందాం. స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొన్ని మిరియాలు వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. కలుపుకొయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసిన 2 టమాటోలు వేసి బాగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ప్లేట్ ముచ్చి మగ్గిన తర్వాత ప్లేట్ తీయాలి. చివరిగా కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రెడీ అయిపోయింది. ఉడికించిన అన్నంలోకి వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టి బాగా ఉడికించుకోవాలి. పొంగల్ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.